అబ్జెక్టివ్స్ నాలుగు థిమాటిక్ ఏరియాస్లో పనిచేస్తున్నాము. చైల్డ్ ప్రొటెక్షన్, వాటర్ అండ్ శానిటేషన్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ అండ్ ఎడ్యుకేషన్. ఈ ప్రోగ్రామ్ ఈ సంవత్సరం FY16లో చేసిన ప్రోగ్రామ్ ఒక డైవర్షన్ తీసుకొని ఏమనుకున్నామంటే, ఈరోజు క్యాప్ ఉంది, ఈరోజు ప్లాన్ ఉంది, సపోర్ట్ చేస్తున్నారు. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత ఈ ఆర్గనైజేషన్స్ విత్డ్రా అయ్యేటప్పుడు ఈ కమ్యూనిటీస్లోని ఏ పని అయితే మేము మొదలుపెట్టామో ఆ పని కొనసాగాలి అంటే ఎట్లా సస్టైన్ చేయాలి అనే ఉద్దేశంతో FY16లోని కొంచెం నార్మల్గా చేసేదానికంటే కొంచెం డైవర్షన్ తీసుకున్నాము. ఏ పిల్లలతోనైతే మేము స్టార్టింగ్లో పనిచేసామో వాళ్ళందరూ ఇప్పుడు 15, 16, 17 ఇయర్స్కి వచ్చేసారు. వీళ్ళందరితోనే మేము చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నాము. వాళ్ళకి 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఉండేటప్పటి నుండి పనిచేస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఇప్పుడు 15, 16, 17 ఇయర్స్ అయిపోయారు. వాళ్ళు చాలా లీడర్షిప్ డిమాన్స్ చేశారు. వాళ్ళ కమ్యూనిటీస్లో చాలా ఇష్యూస్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. సో అది నర్చర్ చేయడానికి కోసం అని చెప్పి మేము FY16లోని ఒక 50 యంగ్ లీడర్స్ని ఐడెంటిఫై చేసాము. అంటే ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళని యంగ్ లీడర్స్ అని పేరు పెట్టాము. వాళ్ళందరూ ఒక ఎగ్జామ్, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, ఈ కమ్యూనిటీస్, 32 కమ్యూనిటీస్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ నుంచి ఐడెంటిఫై చేసాము. వాళ్ళకి ఒక టెస్ట్, రిటర్న్ టెస్ట్, ఐవా ఇంటర్వ్యూస్ అన్ని చేసిన తర్వాత ఒక ఆల్మోస్ట్ 300 మందిని ఫిల్టర్ చేసిన తర్వాత ఆ 300 మంది నుంచి 50 మందిని బయటికి తీసుకొచ్చాము. మా ఒక ఉద్దేశం ఏంటంటే వీళ్ళు వీళ్ళ కమ్యూనిటీస్ లోని చేంజ్ ఏజెంట్స్ గా మారాలి అని. ఆ ఉద్దేశంతో వీళ్ళ ద్వారా వీళ్ళ కమ్యూనిటీస్ లోని చేంజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో వీళ్ళతో మేము పనిచేస్తున్నాము. ఇది ఓన్లీ బిగినింగ్ ఆఫ్ ద జర్నీ. చైల్డ్ ప్రొటెక్షన్ లోని సెల్ఫ్ డిఫెన్స్ లో మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. యూత్ టీజింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. చాలా మంది అడోలసెన్స్, యంగ్ పీపుల్ చిన్న చిన్న విషయాలకి సూసైడ్స్ అవి చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి వాళ్ళకి, తర్వాత ఫ్యామిలీకి, తర్వాత స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కి, వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ వాష్ ఏరియాలోని ఒక 3 కమ్యూనిటీస్ ని ఈ ఇయర్ 6 నెలలు పనిచేసి 3 కమ్యూనిటీస్ ని మేము ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ జోన్స్ కింద డిక్లేర్ చేయబోతున్నారు జీహెచ్ఎంసీ వాళ్ళు. ఆ స్టేజ్ తీసుకొచ్చాము. సిమిలర్లీ కమ్యూనిటీస్ లో చాలా వరకు అనీమియా ఉంది అని ఒక ఇది ఉంది, ఒక ఇంప్రెషన్ ఉంది. సో దానికోసం సంబంధించి కేర్ హాస్పిటల్ వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసి బ్లడ్ టెస్ట్, మెడికల్ క్యాంప్స్ అవన్నీ కండక్ట్ చేసాం. సో బేసికలీ మా ఉద్దేశం ఏంటంటే ఈ 50 లీడర్స్ ఎవరైతే మేము ఐడెంటిఫై చేసామో వాళ్ళతో ప్రయాణం ఇప్పుడే మొదలు పెట్టాము. రాను ఒక 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీస్ లోని చేంజ్ ఏజెంట్స్ గా అవ్వాలనేది మా కోరిక. సార్ మీకు బ్రీఫ్ చేయడానికి దట్ ఈస్ వాట్ వీ హావ్ బీన్ డూయింగ్. వాళ్ళు చాలా కెపాసిటీ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ అవి చేశారు. ఎక్స్పర్ట్స్ ఐడెంటిఫై చేసాం ప్రతి థిమాటిక్ ఏరియాకి. ఆ ఎక్స్పర్ట్స్ వాళ్ళు హ్యాండ్ హోల్డింగ్ చేశారు లాస్ట్ 6 మంత్స్ లోనే. ఈ రోజు ఈవెంట్ లోనే వాళ్ళు ఏం నేర్చుకున్నారు దాని డెమోన్స్ట్రేషన్ కోసం, వాళ్ళ పర్స్పెక్టివ్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, వాట్ ఈస్ దేర్ థింకింగ్, అది డిస్కస్ చేయడానికి కోసం అని చెప్పి ఈ మీటింగ్ ఏర్పాటు. థ్యాంక్ యూ సో మచ్.